కూర్చోండి కూర్చోండి కూర్చో. ఏంటి ఎడ చూస్తున్నారు? సార్ మీరు ఎన్ని మూవీస్ చేశారు, ఎన్ని అవార్డ్స్ గెలుచుకున్నారు, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు? మేము అదే అడగాలనుకున్నాం సార్. ఎన్ని మూవీస్ తర్వాత కూడా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారు, రీజన్ ఏంటి అంటే? అసలు ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ కూడా ఇలా స్టార్ట్ చేయలేదు సార్. యంగ్ టాలెంట్ పీపుల్ అందరినీ నేను మీరు తీసుకురావడం చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం సార్. ఇన్ఫ్యాక్ట్ నాకు డౌట్ ఉంది సార్, మీరు ఏమనుకోండి అంటే, అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మూవీస్ తీశారు కదా సార్, నిన్నేళ్ళు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందాం, కొంచెం ఇంట్లో ఉందాం అనుకుంటారు కదా సార్ జనరల్గా. మరి అయినా సరే మళ్ళీ ఇంకా చేద్దాం, ఇంకో 10 మందిని తీసుకొద్దాం, ఇంకో 20 మందిని పరిచయం చేద్దాం అంటే అలా అలా ఎలా? నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తానమ్మా, కొత్త తరం వచ్చినప్పుడు పాత తరం వెనక్కి వెళ్ళిపోతుంది. జీవితంలో కానీ ఏ ప్రొఫెషన్లో కూడా అది కామన్గా ఉంటుంది. నేను సినిమాలు తీసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత నేనేం చేయాలని ఆలోచించాను. అప్పుడే సీరియల్స్ మొదలయ్యన్నమాట. సీరియల్స్ మొదలు పెడదామని చెప్పేసి పేరల్గా డైరెక్ట్ చేస్తూ సీరియల్స్ మొదలుపెట్టి ఫస్ట్ రాజమౌళికి శాంతినివాసం సీరియల్ ఇచ్చామన్నమాట. అందులో అద్భుతంగా చేశాడు, దాంతో నేను అతని డైరెక్షన్ కూడా మళ్ళీ అలా వాళ్ళ 22 ఇయర్స్ నుంచి సీరియల్స్ కంటిన్యూ చేశాను. సో ఇప్పుడేంటి సీరియల్స్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూసి చూసి బోర్ కొట్టింది. న్యూస్ కొంచెం ఎప్పుడు హత్యలు రేపులు ఇవన్నీ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటే ఇదేదో మన సబ్జెక్ట్ లాగా ఉంది. తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ చెప్పొచ్చు. పర్టికులర్గా నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం కనుక డెఫినెట్గా చాలా కొత్త టాలెంట్ కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది. చాలా కొత్త కొత్త వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, ఇంకా చాలామంది ఉండుంటారు. అందులో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని, కొత్త డైరెక్టర్ని, ఒక కొత్త రైటర్ని, కొత్త ఆర్టిస్ట్ని, కొత్త హీరో హీరోయిన్ని వీళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పెట్టానమాట. డైరెక్టర్ గారిని పిలిచి మాట్లాడాను, ఎందుకంటే అతను తీసిన ప్రీవియస్ వర్క్ చూసి పిలిచాను. యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. కొత్త రైటర్ అయినా కూడా చాందిని అనే ఒక ఆవిడ మంచి లిరిక్స్ రాసింది. లిరిక్స్ ప్రకారమే టేకింగ్ కానీ దీనికి కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ బాగా కుదిరినాయి. దానికి మ్యూజిక్ కూడా ఎవరంటే మన భరతను సజెస్ట్ చేశాడు. అయిన తర్వాత కొంచెం నాకు దగ్గరలో చేంజెస్ చేయించుకుని మీ అందరిలో స్పోర్ట్నెస్ చూశాను, అబ్జర్వ్ చేశాను సార్. ఎవరి గురించి ఏమడిగినా కూడా అందరి గురించి బాగానే చెప్తారు. భరత్ మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నాం, ముందు చేసుకున్నప్పుడు నేనే కాదండి, ఇంకా శాండిల్ ఉన్నాడు, ఇంకా ఇద్దరు ముగ్గురు చాలా మంచి బాగా చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే శివాణి గురించి అడిగినా, వాళ్ళ గురించి అడిగినా కూడా అందరూ బాగా చేస్తారండి, మనం ఏ కథకు ఎవరు సూట్ అవుతారో సెలెక్ట్ చేసుకోవాలనుకోవడం. నేను ఒక మంచి సీన్ చేసినప్పుడు ఒక డైరెక్టర్గా నాకు హ్యాపీగా ఇంటికి వెళ్తూ ఉంటాను అన్నమాట. ఎప్పుడు హ్యాపీనెస్ అంటే చెక్ వచ్చినప్పుడు కాదు, మంచి సీన్ చేసినప్పుడు. అలా ఇందులో మీ అందరికీ కామన్గా నచ్చిన సీన్ ఏంటి, నచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ నచ్చిన షాట్ కానీ ఏంటి? కథ వినగానే చిన్నప్పుడు ఒక తూనిగా తూనిగా లవ్ స్టోరీ ఉండే కదా, ఎప్పటి నుంచో నాకు అలా చేయాలని ఉండే. ఇంకా ఇది ఈ సాంగ్ ఈ కాన్సెప్ట్ వినగానే సేమ్ అలా అనిపించింది. నేను ఇంకా వావ్ అనుకుని ఇంకా యాక్సెప్ట్ చేస్తా. బాగుంది, ఆ ప్లెజెంట్ సాంగ్, పీస్ఫుల్గా ఉంటుంది సాంగ్ అంతా. వెతుకుతూనే ఉన్నా నువ్వేమనుకున్నావు సార్? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా సార్. ఇన్ఫ్యాక్ట్ అంటే సాంగ్ విన్నాను, తర్వాత అరుణాన్న మాకు కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇట్లా ఉంటాయి సీన్స్ ఇలా ఉంటాయి ఈయన ఇలా చెప్పారు. సో మీరు ఏమేమి పాయింట్స్ చెప్పారో, అవి కీ పాయింట్స్ చెప్పారో, అవి కూడా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఓకే. నాకు అంటే నేను చిన్నప్పటి నుంచి నేను మీ సినిమాలు చూస్తూనే అలా పెరిగా సార్. జగదగ్ వీర్ రతిలోక్ సుందరి అంటే చాలా చాలా గొప్ప గొప్పవన్నీ, అంటే నాకు చిన్నప్పుడు అవన్నీ ఏంటంటారు కొత్తదనం. అంటే వెంకటేష్ గారిది ఇంట్రడ్యూస్ చేసింది కలుగు పాండవులు, తర్వాత సుందరకాండ, సాహస్ వీరుడు సాగర్ కన్య. సో అంటే నేను చిన్నప్పుడు అలాంటివి ఎక్కువ చూసేవాన్ని అనమాట. సో నేను ఆయన పాయింట్స్ ఇలా ఇలా ఇలాంటి ఇలాంటి కీ పాయింట్స్ చెప్పారు. సో ఇలాంటి చాలా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను నేను. నేను ఊహించిన దానికన్నా బాగా తీసావు ఆ విషయంలో, కంగ్రాచులేషన్స్. నాలో సగం నీవేగా, నీలో సగం నేనేగా, నీ ధ్యాసలో నే ఇంకా ఉన్నాగా.
విజువల్ వండర్స్ తీశారు సార్, అలాంటి మీకు మా వర్క్ నచ్చడం అనేది మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. నిజంగా పాయింట్ చెప్పాను తప్ప కింద ఆటోలో పెట్టి ఇతను పాయింట్ ఆఫ్ వ్యూ చిన్నప్పుడు అది ఇవన్నీ నేను చెప్పలేదు. ఆడియో విన్నప్పుడు మీరు ఐడియా చెప్పినప్పుడే దాని తర్వాత నాకు విజువల్ కాన్సెప్ట్ ఐడియా వచ్చింది సార్. అది ఆల్ క్రెడిట్ గోస్ టు స్టోరీ అండ్ మ్యూజికే సార్. మ్యూజిక్ అండ్ స్టోరీ అంత బాగుంది కాబట్టి నాకు విజువల్గా థాట్స్ అని వచ్చినాయి సార్ నిజంగా. సో వీళ్ళందరూ కూడా దాన్ని చాలా బాగా చేశారు. మోహిత్, శివాని కానీ మన డిఓపి సందీప్, ఎడిటింగ్ అన్ని కరెక్ట్గా అలా కుదిరినాయి సార్ అండి. మంచిగా శివాని నీ లుక్స్లో రియల్గా అబ్బాయి దొరికితే బాగుండు, కాన్సన్ట్రేషన్ పక్కన ఎవరు కూర్చున్నాడో కూడా తెలియకుండా అవన్నీ బాగా చేసావు. మనం చేస్తున్నప్పుడు ఆ ఫీల్తో చేసావా? ఆ సాంగ్ ఒక ఫీల్, ఐ మీన్ ఆ సాంగ్ పెట్టు పెట్టు అని పెట్టించుకొని మరీ ఫీల్ అయ్యి చేసాము ఆ సాంగ్తో. నీకు చాలా బాగా అనిపించిన మూమెంట్ ఏంటి సాంగ్లో? సార్ నేను ఆటోలో కూర్చొని బయటికి తలపెట్టి కూల్ ఎయిర్ని ఫీల్ అవుతూ ఉంటాను, అంటే నా చిన్ననాటి తనాన్ని ఫీల్ అవుతూ ఉంటాను. పక్కకు చూసేసరికి చిన్నపాప ఉంటుంది, ఆ సీన్ ఏదైతే ఉందో అది నేను చాలా చాలా బాగా నచ్చింది సార్. అది నెక్స్ట్ ఏంటంటే నేను ఒకవేళ ఏమైనా రీటేక్ అడిగినా కూడా వెంటనే అరుణ్ గారు ఏమొచ్చి ఎటువంటి ఇది లేకుండా ఓకే ఓకే ఇక్కడ ఇలా ఇంప్రూవైజ్ చేస్తా ఓకే ఓకే అని మళ్ళీ ఆయన తీసుకునేవారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్ ఆయనతో వర్క్ చేయడం. అంటే కంపారిజన్ కాదు, జనరల్గా ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ చేశారా మీ ఇద్దరు ఓన్లీ సాంగ్స్ చేశారా? షార్ట్ ఫిల్మ్స్ చేశాం. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాం. షార్ట్ ఫిల్మ్స్లో సాంగ్లో అంత ఇంపాక్ట్ రాదు కదా పక్కన ఒక మ్యూజిక్ ఇవన్నీ ఫీల్ అవుతూ చేస్తాం. మీ నలుగురులో ఫస్ట్ మార్క్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? యాక్చువల్గా ఐదుగురు సార్, ఐదుగురులో మీకే మీకే ఇవ్వాలి సార్. నాకు అది వచ్చింది లేకపోతే మేము ఇక్కడ లేం కదా సార్. ఇందులో ఒక్క షాట్ తప్పు షాట్ ఫీల్ అయ్యాను, ఆయన మన తీపైన పర్వాలేదు నింపు వదిలేశాను. చెప్పండి సార్. ఏమైనా ఆపమన్నప్పుడల్లా వీల్ షాట్ వేస్తుంటే ఓకే, ఫ్రంట్ వీల్ ఓకే, ఎక్కిన తర్వాత మళ్ళీ అంటే ఒక జర్నీ అని అర్థమవుతుంది అన్నమాట. అది పెద్ద నష్టం లేదని చెప్పి మీ అందరూ అప్కమింగ్ వాళ్ళు కనుక నేను చెప్పాలి. అండ్ లాస్ట్ మీటింగ్ మట్టుకు చాలా ఇద్దరు బాగా చేశారు, చాలా బాగా చేశారు. టేకింగ్ కానీ మ్యూజిక్ కానీ మన ఎండ్లో మ్యూజిక్ యాడ్ చేశాం కదా, మీరు ఎక్కువ యాక్ట్ చేశారు, మ్యూజిక్ తక్కువ ఉంది. 4-5 times తీసుకున్నాం సార్ లాస్ట్ షాట్. అది రౌండ్గా మొత్తం సందీప్ కెమెరా పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు వీళ్ళ చుట్టూరా. చాలా అందంగా చూపించారు సార్. నువ్వేంటమ్మా నీ అంబిషన్ ఏంటి తర్వాత? ఇదే సార్, నేను ఈ ఫీల్డ్లోనే ఉందాం అనుకుంటున్నాను, సో ఇంకా ట్రై చేస్తున్నాను అంట. ఇందులో పవర్ఫుల్గా రావడానికి నీ పేరు ఒకటి కలిసి వచ్చింది మాకు, శివాణి అంటే, శివాణి అంటే శక్తి, పార్వతి, పార్వతి అంటే శక్తి అనేది మొత్తం నీ పవర్ అంతా మా అంతే కదా. సో ఎవరికైనా ఫస్ట్ ఇవ్వాలంటే డైరెక్టర్ వాళ్ళకి ఇస్తాను, ఎందుకంటే పేషెంట్గా చేశారు కదా చాలా ఓపికతో అన్ని బిట్ బిట్. మ్యాటర్ అక్కడ చూడడానికి సింపుల్గానే ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఒక 1 minute చెప్పేయచ్చు, కానీ తీయడం చూపించడం అనేది చాలా కష్టం. సో చాలా ఓపికతో ఒక చిన్న చిన్న 1 second బిట్ అయినా మొత్తం కాన్సెప్ట్తో చేశాడు. ఇతను ఇప్పుడు ఈ జుట్టుతో అల్లరి పిల్లలాగా ఉన్నాడు. రౌడీ బాయ్ లాగా ఉన్నాడు. అందులో బాగా సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి దువ్వటం దివటం కదా చేయించుకున్నా సార్. అంటే ఇలానే ఉండే సార్ ముందు, మీకు ఫొటోస్ పంపించి ఇలా ఇలా ఉండాలి ఇలా తీయించేయాలని మీరే దగ్గరుండి మొత్తం అంతా చూసుకొని హెయిర్ స్టైల్ ఎగ్జాక్ట్లీ ఇంతే ఉండాలని చెప్పి. నువ్వు ఇలా ఉండుంటే నువ్వు వెతుకుతున్నావు అంటే నమ్మేవాడు కదా, ఇంకో వేరే అమ్మాయిల కోసం వెతుకుతున్నావు. ఓకే, దీంతో స్టార్ట్ చేస్తాం. మంచి మంచి ఐడియాలు ఉంటే ఎప్పుడైనా కేఆర్ఆర్ వర్క్స్ మీకోసం ఉంటుంది, అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి ఖచ్చితంగా ఖచ్చితంగా. నెక్స్ట్ ఎన్నో దీనికి నేను డబ్బు ఆశించి పెట్టలేదమ్మా, జనానికి న్యూ టాలెంట్ని
ఇదిగో వీళ్ళు ఇట్లా చేయగలరు, వీళ్ళు ఇట్లా చేయగలరు, ఇట్లా ఇట్లా డైరెక్టర్ ఉన్నాడు, ఇట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. సినిమాల్లో అయితే ఇప్పుడు కరవాణిని ఇళయరాజాని మహదాన్ని చక్రవర్తి గారిని ఇప్పుడు ఏంటంటే అందరితో ట్రై చేయాలని వీడు కూడా చాలా సపోర్టివ్గా అరుణ్ని అడిగినా ఇతను అడిగినా కూడా అతను కూడా బాగా చేస్తాడండి అతను బాగా చేస్తాడు పోటీతత్వం లేకుండా అందరూ ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెయిటింగ్ టు విల్ మీట్ అగైన్ ఇన్ అనదర్ షో సార్. మీరు ఎవరైనా మంచి కాన్సెప్ట్ ఎవరో చెప్పారంటే వాళ్ళు తీలేరు అని చెప్పి వచ్చినా కూడా వాళ్ళు మనం ఫండ్ చేసి వాళ్ళతో తీపిద్దాం. ప్రమోషన్స్కి బిగినింగ్ ఒక 3-4 మంత్స్ ఎన్ని రకాలు మీరు చేయాలనుకుంటే అంత మేము ఏమి రెస్ట్రిక్షన్స్ లేదు, మీరు అనుకున్నవన్నీ చేసేది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈసారి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి ఒక కేక్ కట్ చేసుకుందాం. షూర్ సార్. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్. తప్పకుండా కేఆర్ఆర్ వర్క్స్ని మా ఛానల్ని మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.